హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైఫీ టీవీ. ఇటు హీరోగా అటు నిర్మాతగా డ్యువల్ రోల్ చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది 118 రూపంలో సేఫ్ సక్సెస్ అందుకున్నాడు. నిర్మాణంలో ఉన్న ఎంత మంచివాడవురా మీద కూడా ప్రీ పాజిటివ్ టాక్ బస్ చాలా ఉంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తరచుగా సొంతంగా సినిమాలు తీసే కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్తో జై లవ్ కుసా తీశాక కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి నిర్మాణం దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న తారక్ ఇంకో 6-7 నెలల్లో ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో మైత్రి సంస్థ నిర్మించే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తాడని టాక్ ఉంది. కానీ దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోట్ రాలేదు. ఇప్పుడు దీంట్లో కళ్యాణ్ రామ్ ప్రమేయం ఉండబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్రిబుల్ ఆర్ పూర్తయ్యాక ఓకే అయిన ఈ మూవీని తనకు ఇచ్చేమని మైత్రికి కళ్యాణ్ రామ్ ప్రతిపాదన పంపాడట. దానికి బదులుగా రెండు బ్యానర్లు కలిసి నిర్మించే దిశగా ఏదైనా ఆలోచన ఉంటే ఆ వైపుగా చర్చిద్దామని బదులు చెప్పారట. నిజంగా ఈ ప్రపోజల్ జరగాయో లేదో తెలీదు, కానీ మొత్తానికి లీక్ అయిన న్యూస్ని బట్టి చూస్తే పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు. కేజీఎఫ్ దర్శకుడు యంగ్ టైగర్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడ్జెట్ కూడా ఆ లెవెల్లోనే పెట్టాలి. మరి దానికోసమేనేమో కళ్యాణ్ రామ్ ఇలా జాయింట్ వెంచర్కు ఓకే చెప్తాడో లేదో చూడాలి. మైత్రి సైడ్ నుంచి దీనికి సంబంధించిన సమాచారం ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.